ఏంటో పెట్టేసి కావాలని ఈ తెచ్చిపెట్టారా, లేదా అధికార పట్టి వాళ్ళు తెచ్చిపెట్టించారా? బయలు వరండాలో పెట్టేసి దాచిపెట్టాలన్న వాళ్ళు, పెట్టుకోవాలన్న వాళ్ళు ఎలక్షన్ ఏడ పెడతాం. అసలు నాకు ముందు అలవాటు లేదు, ముందు ఇచ్చే అలవాటు లేదు. కావాలని అనవసరంగా అరాచకంగా అనవసరంగా ఇబ్బంది శాంతియుతమైన వాళ్ళు కళ్యాణ్ వర్గాలు ననక దుక్కుతున్న వైకాపా వైఖరి ఖండించాలి, ఖండించాలి అక్రమ అరెస్టుల్ని ఖండించాలి, ఖండించాలి వైఖరి. అధికార పార్టీ తొత్తులు గౌరవిస్తున్న ప్రభుత్వ అధికారులు వైఖరి. ఎందుకంటే ఇప్పుడు అందరు ఎస్సీలు ఎస్టీలు మేము అందరం ఉండగా, బీసీలు అందరు ఉండగా, వీళ్ళు వచ్చి ఇప్పుడు ఈ దేశ్ గారు వచ్చి మమ్మల్ని తోయడం, మీరంతా రికార్డ్ చేసినారు ఇప్పటికి. మేము అందరం వద్దు, రెండు సార్ ఆగండి, మేము పోతున్నాం, అందరు బాబులు గడ్డోలేస్తున్నాను కూడా, నన్ను కూడా వచ్చే పరిస్థితి. ఇప్పుడు ఈ రకంగా చేస్తే ఇప్పుడు వాళ్లే వచ్చి 8 బాటలు పెట్టి ఎక్సైజ్ వాళ్ళ కామెంట్ షీట్ లో బయట అరుగు బయట ఇంటి కూడా కాదు, ఇంటి వచ్చి వేరే కదా, బయటపడేసి వాళ్ళు కరెక్ట్ 10 నిమిషాల తర్వాత వచ్చి చెందినటువంటి మండల పార్టీ అధ్యక్షుడిని అక్రమ కేసులు బనాయించి రమేష్ యాదవ్ అనే కార్యకర్త, నిజమైన నిస్వార్థమైన కార్యకర్త, అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పోలీసులు అరాచకంగా ఎక్సైజ్ పోలీసులు మరి అధికార పార్టీ నాయకులకి ఒత్తులుగా వ్యవహరించి మరి మందు వారే తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ యొక్క గవర్నమెంట్ షాపుల్లో మొందం మీద జగన్మోహన్ రెడ్డి కమిషన్ తీసుకుని 4 బ్రాండ్లు ప్రజలను చంపేస్తూ రోడ్లను పారులు చేస్తూ మరి ఈనాడు ఈ యొక్క అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఒక మండల స్థాయి నాయకుడు బీసీ వర్గానికి చెందినటువంటి కాళహస్తికి చెందిన రమేష్ యాదవ్ మీద అక్రమ కేసు పనాయించి మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.